బిగ్ బాస్ ఈ షో గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే అనేక సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇటీవలే సీజన్ 7 ను కూడా పూర్తి చేసుకుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ షో ఆసక్తికరంగా సాగింది. అలానే గ్రాండ్ ఫిలానే అనంతరం జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలవడం, ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేయడం వంటి అనేక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. తాజాగా మరోసారి ఈ ఇష్యూ గురించి తలుచుకు పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రిని ఆ స్థితిలో చూసి నేను ఎలా ఇంకా బతికే ఉన్నాను అనిపించింది అంటూ ప్రశాంత్ కన్నీరు పెట్టుకున్నాడు. ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతి సీజన్ పూర్తయిన తర్వాత బీబీ ఉత్సవం పేరుతో ఆయా సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. అలానే సీజన్ 7 కంటెస్టెంట్స్ అంతా బీబీ ఉత్సవం పేరుతో ఒక చోట కలిశారు. బిగ్ బాస్ హౌస్ లో జరిగిన సంఘటనలు ఒక్కొక్కరిగా పంచుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లోని తమ అనుభవాలను ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. ఇక ఈ బీబీ ఉత్సవం షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో విన్నర్ పల్లవి ప్రశాంత్, నయని పావని తన ఫ్యామిలీ మెంబర్స్ ని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. అలా మరోసారి బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అంతా తమ కష్ట సుఖాలు పంచుకున్నారని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తన తండ్రి గురించి ఓ విషయం చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన అరెస్ట్ సమయంలో తండ్రి పడ్డ కష్టాలను తలుచుకొని ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. బిగ్ బాస్ టైటిల్ కొట్టినా తన తండ్రి కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకున్నాను, కానీ ఆయన కోర్టు బయట పడుకున్న వీడియో చూసి తాను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నాను అనిపించిందని ప్రశాంత్ ఫీల్ అయ్యాడు. తన తండ్రిని అలా చూసి మస్తు బాధనిపించిందని ప్రశాంత్ భావోద్వేగానికి గురయ్యాడు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కప్పు కొట్టిన ఆనందాన్ని ఆస్వాదించకుండా పల్లవి ప్రశాంత్ జైలు, కోర్టులు చుట్లు తిరగాల్సి వచ్చింది. చివరకు బెయిల్పై విడుదలయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 7 ఫిలానే జరిగిన రాత్రి పల్లవి ప్రశాంత్ అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు. అమర్దీప్ పై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలను అడ్డుకొని అద్దాలు పగలగొట్టారు. పోలీసుల సూచనలు లెక్క చేయకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేశాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొడమే కాకుండా భారీ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. మొత్తంగా ఇష్యూకి పల్లవి ప్రశాంత్ కారణం అంటూ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడు జైలు, కోర్టుల చుట్టూ తిరిగి చివరకు బెయిల్ పై బయటకు వచ్చాడు. తాజాగా బేబీ ప్రోమో ద్వారా తనకు కలిగిన బాధ గురించి చెప్పుకుని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కన్నీరు పెట్టుకున్నాడు. మరి పల్లవి ప్రశాంత్ కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.